శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో రెండు రోజులుగా ఎలుగుబంటి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి చెందగా మరోసారి గ్రామంలో ఓ చోట కూర్చొని ఉన్నవారిపై దాడి చేసింది. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాలతో గ్రామస్తులు బయటకు రావాలంటేని భయపడిపోతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు కిడిసింగి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఓ ఇంటి వద్ద తిష్ట వేసిన ఎలుగును గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ముగిసే వరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో సరైన ఆహారం దొరక్కే జంతువులు ఇలా సమీపంలోని ఊళ్ళోకి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. డ్రోన్ల సాయంతో ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించామని, ఇవాళ బంధిస్తామని అంటున్నారు. విశాఖపట్నం జూ నుంచి కూడా వైద్యుల్ని రప్పించామని, మత్తు ఇచ్చైనా దాన్ని పట్టుకుంటామంటున్నారు. వజ్రపు కొత్తూరు మండలంలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలతో రైతులు తోటల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దండవరా వేయించి హెచ్చరించడమే తప్ప అటవీ ప్రాంతంలో వాటికి ఆహారం, నీటి కొరత లేకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. అటు కొండ సమీప ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా అరాచకాలు కూడా ఎలుగు గ్రామాల్లోకి రావడానికి కారణమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బల్లుకం దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డంతో సీసీఎఫ్ అధికారి కడిసింగికి చేరుతున్నారు. అటు బల్లుఖం దాడిలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. పలాస వజ్రపుకొత్తూరు మండలంలో పెద్ద ఎత్తున అయితే ఎలుగుబంటిల దాడితో ఆరుగురు వరకు సుమారు ఆరుగురు వ్యక్తులపైన అయితే దాడి చేయడంతో ఆరుగురు వ్యక్తుల పరిస్థితి కూడా విషమించడంతో అటు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసిన అనంతరం అయితే ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంలో శ్రీకాకుళం ప్రధాన పట్టణంలో ప్రధాన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే వాళ్ళకి చికిత్స అయితే జరుగుతున్నది. ప్రధానంగా వాళ్ళ చికిత్స నేపథ్యంలో హుటాహుట్న అక్కడి నుంచి వాళ్ళ యొక్క గ్రామస్తులు ప్రజలు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆసుపత్రిలో అయితే చేర్పించడం అయితే జరిగింది. అయితే మనతో పాటు ప్రధానంగా వాళ్ళని ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ప్రధానంగా ఇప్పుడు జాయిన్ అయ్యి ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఐదుగురు పేషెంట్ జాయిన్ అయ్యారు. అందరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. అందరూ వెంటిలేటర్లో ఉన్నారు. అందరిని ఇంటిబేట్ చేసి వెంటిలేటర్లో పెట్టాము. అందరి కండిషన్ చాలా కష్టంగా ఉంది. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. మా వంతు మేము ప్రయత్నం చేయగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు, ఇప్పుడు ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? ఐదుగురు జాయిన్ అయ్యారండి. ఇప్పటికీ వీళ్ళందరి పరిస్థితి విషమంగానే ఉంది. ఒక 24 అవర్స్ అవుతే కానీ మనం ఏం చెప్పలేం. ఇప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సినవి ఇంకా దేనికి అవగాహన రాలేదు. వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం. సో అంటే క్రిటికల్గా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఏందనేది అయితే ప్రజెంట్ మనం చూడొచ్చు. ఇక్కడ ఆసుపత్రిలో అయితే వాళ్ళ పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది. ఇప్పటికైతే మేము చెప్పలేము. 24 అవర్స్ దాటిన తర్వాత అయితే మేము వాళ్ళ పరిస్థితి అయితే చెప్పగలము. అయినప్పటికీ కూడా వాళ్ళకి మేము ట్రీట్మెంట్ అయితే ఇస్తాము. సో 24 అవర్స్ తర్వాత అయితే వాళ్ళ ఐదుగురు పరిస్థితి అయితే మేము చెప్పగలమని అయితే డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో చిన్నారావు, TV5 శ్రీకాకుళం నుంచి.